నైన్టీస్ లో రిలీజ్ అయిన కొండ జీవితాలు, మంచు పలికే, ముద్దుల మొగుడు, ఛాలెంజ్ ఇలా చెప్పుకుంటూ పోతే నైన్టీస్ లో చాలా మూవీస్ లో హీరోయిన్ గా యాక్టింగ్ చేసిన సుహాసిని గారు, అలానే నైన్టీస్ లోనే సింధు భార్గవ్ అనే మూవీకి బెస్ట్ యాక్టర్ గా అవార్డును కూడా సాధించారు. 1961 మెడ్రాస్ లో పుట్టిన హీరోయిన్ సుహాసిని గారు 80s 90s లో తెలుగు, తమిళ, మలయాళం మూవీస్ లో హీరోయిన్ గా యాక్టింగ్ చేసిన తర్వాత యాక్టర్ గా కాకుండా డైరెక్టర్ గా అండ్ అలానే రైటర్ గా కూడా మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. అలానే 1985 సౌత్ ఇండియాలో ఎంతో ఫేమస్ అయిన మణిరత్న గారిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. 1970 కేరళలో పుట్టిన హీరోయిన్ శోభన గారు రీసెంట్ గా వచ్చిన కలికి మూవీ ఈవిడైతే కమ్బ్యాక్ అవడం జరిగింది. అయితే హీరోయిన్ శోభన గారు 90s లో వచ్చిన మరణ శాసనం, విక్రమ్, నరణ అధ్యాయుడు, రుద్రవీణ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మూవీస్ ఈవిడ కూడా హీరోయిన్ గా యాక్టింగ్ చేసి సెపరేట్ గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. ఇంత స్టార్డమ్ సంపాదించుకున్న యాక్టర్ శోభన గారు దాదాపు 54 ఇయర్స్ వచ్చినప్పుడు కూడా స్టీల్ బ్యాచలర్ లైఫ్ ని మెయింటైన్ చేస్తున్నారు. 1986 వచ్చిన మౌన రాగం అనే మూవీలో హీరోయిన్ యాక్టింగ్ చేసి టాలీవుడ్ లోనే మంచి కెరీర్ ని సంపాదించుకున్న మరొక హీరోయిన్ రేవతి గారు. ప్రజెంట్ అయితే చాలా మూవీస్ లో మదర్లు ఎక్కువ కనబడడం జరుగుతుంది. 1966 కొచ్చిలో పుట్టిన రేవతి గారు తెలుగు, తమిళ, మలయాళం కాకుండా హిందీ మూవీలో కూడా ఈవిడైతే 90s లో హీరోయిన్ గా యాక్టింగ్ చేశారు. అలానే హీరోయిన్ రేవతి గారు తమిళ్లో ఎంతో ఫేమస్ అయిన డైరెక్టర్ సురేష్ చందన్ గారిని 1946 లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అయితే హీరోయిన్ రేవతి గారి యొక్క లైఫ్ జర్నీ చూసుకుంటే 90s లో ఏ విధంగా ఉన్నారో, ప్రజెంట్ 58 ఇయర్స్ తర్వాత ఈవిడ యొక్క లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ అయిందో కదా. ప్రజెంట్ ఇప్పుడు మూవీ ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ 1983 వచ్చిన సాగర్ సంగర్ మూవీ అనేది ఎప్పటికీ మర్చిపోరు. ఎందుకంటే ఆ టైంలో ఆ మూవీ అనేది ఎంత సెన్సేషన్ అయిందో తెలుగు, తమిళ, మలయాళం వాళ్ళకి అందరికీ తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. 1962 రాజమహేంద్రంలో పుట్టిన హీరోయిన్ జయప్రద గారు తెలుగు, తమిళ, మలయాళం మూవీస్ లో హీరోయిన్ గా యాక్టింగ్ చేసి ఫిల్మ్ఫేర్ అవార్డు అండ్ అలా నేషనల్ అవార్డు 90s లోనే సాధించడం జరిగింది. అలానే హీరోయిన్ జయప్రద గారు ఒకవైపు యాక్టింగ్ చేస్తున్నాయి, 2004 లోక్సభ మెంబర్ కూడా ఈవిడైతే పోటీ చేయడం జరిగింది. మన సౌత్ ఇండియాలో 80s 90s లో ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న జయప్రద గారి యొక్క లైఫ్ స్టైల్ అనేది దెన్ అండ్ నౌ. 90s లో క్లాసికల్ డాన్సర్ గా మంచి గుర్తింపుని సంపాదించుకున్న మరొక యాక్టర్ భానుప్రియ గారు 1988 వచ్చిన స్వర్ణకమల అనే మూవీలో హీరోయిన్ గా యాక్టింగ్ చేసి సౌత్ ఇండియాలో మంచి కెరీర్ ని సంపాదించుకోవడం జరిగింది. అయితే హీరోయిన్ భానుప్రియ గారు దాదాపు 155 మూవీస్ లో హీరోయిన్ గా యాక్టింగ్ చేసి ఒక సెన్సేషన్ రికార్డ్ ని బ్రేక్ చేయడం జరిగింది. 1967 పుట్టిన హీరోయిన్ భానుప్రియ గారి యొక్క లైఫ్ స్టైల్ అనేది ఒక టైంలో ఏ విధంగా ఉన్నారో, ప్రజెంట్ 57 ఇయర్స్ తర్వాత ఏ విధంగా చేంజ్ అయిపోయారు కదా. 1968 శ్రీకాకుళంలో పుట్టిన హీరోయిన్ గౌతమి గారు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ చాలా మూవీస్ లో హీరోయిన్ గా యాక్టింగ్ చేసి ఒక స్టార్డమ్ ని సంపాదించుకున్నారు. అలానే యాక్టర్ గౌతమి గారు 1998 సందీప్ భాటియా గారిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. కాకపోతే కొన్ని రోజుల తర్వాత 1999 వీళ్ళిద్దరు డైవర్స్ అనేది తీసుకున్నారు. ఇలా కొంతకాలం తర్వాత 2015 నుంచి 2016 వరకు కమలాసన్ గారితో రిలేషన్షిప్ లో ఉన్న తర్వాత వీళ్ళిద్దరు కూడా కొన్ని సందర్భం వల్ల విడిపోవడం జరిగింది. హీరోయిన్ గౌతమి గారు పాస్ట్ లో అంటే 90s లో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెసెంట్ 2024 నాటికి వీడి యొక్క లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా చేంజ్ అయిపోయిందో కదా. యాక్టర్ రాధిక గారు 1985 వచ్చిన స్వాతి ముత్య మూవీలో ఏ విధంగా ఉన్నారో, ప్రెసెంట్ 2024 నాటి కూడా వీడి యొక్క లైఫ్ స్టైల్ అనేది ఆ విధంగానే మెయింటైన్ చేస్తున్నారు కదా. 1962 శ్రీలంకలో పుట్టిన హీరోయిన్ రాధిక గారు తెలుగు, తమిళ, మలయాళం మూవీస్ లో ఒక టైంలో హీరోయిన్ గా యాక్టింగ్ చేయడం జరిగింది. అండ్ అలానే ప్రజెంట్ రాధిక గారు చాలా మూవీస్ లో బ్యాక్ టు బ్యాక్ రోల్లో సూపరింగ్ రోల్ యాక్టింగ్ చేయడం జరుగుతుంది. అయితే యాక్టర్ రాధిక గారు ప్రతాప్ గారిని 1985 లవ్ చేసి మ్యారేజ్ చేసుకుని కొన్ని కారణాల వల్ల వీళ్ళిద్దరు కూడా విడిపోవడం జరిగింది. ఇలా కొంతకాలం తర్వాత యాక్టర్ రాధిక గారు 2001 శరత్ కుమార్ గారిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మరొక ఫేమస్ స్టార్ హీరోయిన్ గీతా గారు ప్రజెంట్ చాలా మూవీస్ లో సపోర్టింగ్ రోల్ యాక్టింగ్ చేసినప్పటికీ ఈవిడ కూడా 90s లో చాలా మూవీస్ వరకు హీరోయిన్ గా యాక్టింగ్ చేయడం జరిగింది. అయితే ఒక టైంలో వచ్చిన నువ్వు వస్తానంటి నొద్దంటన్న మూవీలో మదర్లో యాక్టింగ్ చేసిన తర్వాత తెలుగులో అనేక చిత్రాలు యాక్టింగ్ చేసి ఈవిడకంటూ సెపరేట్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. 1962 బెంగళూరులో పుట్టిన హీరోయిన్ గీతా గారు మలయాళం మూవీస్ లో ఎక్కువ శాతం ఇటువైతే హీరోయిన్ గా యాక్టింగ్ చేసి మంచి షార్డమ్ ని సంపాదించుకోవడం జరిగింది. అయితే హీరోయిన్ గీతా గారికి దాదాపు 62 ఇయర్స్ వచ్చినప్పుడు కూడా ఈవిడ యొక్క లైఫ్ అనేది ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు మీరైతే ఒక లుక్ అయ్యచ్చు. ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ నుంచి దూరం అయినప్పటికీ 1983 వచ్చిన ఖైదీ మూవీ ఎప్పటికీ మర్చిపోరు. ఎందుకంటే టైంలో మూవీ అనేది అంత సెన్సేషన్ అయింది, ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఆ మూవీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ తెలుగు, తమిళ, మలయాళం మూవీస్ లో హీరోయిన్ యాక్టింగ్ చేసి కెరీర్ ని సంపాదించుకున్న మరొక స్టార్ హీరోయిన్ మాధవి గారు 1962 ఏలూరులో పుట్టిన మాధవి గారు తెలుగులో అనేక చిత్రాలు హీరోయిన్ గా యాక్టింగ్ చేసి ఈవిడకంతా సెపరేట్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. అలా కొంతకాలం తర్వాత 1996 రిపుల్ శర్మ గారిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకుని ఈవిడైతే పూర్తిగా మూవీ ఇండస్ట్రీ నుంచి గుడ్ బై చెప్పడం జరిగింది. అయితే హీరోయిన్ మాధవి గారి యొక్క లైఫ్ జర్నీ చూసుకుంటే 90s లో ఏ విధంగా ఉన్నారో, ప్రజెంట్ 61 ఇయర్స్ తర్వాత ఈవిడ యొక్క లైఫ్ అనేది ఏ విధంగా చేంజ్ అయిపోయింది కదా. టాలీవుడ్ లో కుర్ర హీరోలతో ఈక్వల్ పోటీకి ఇస్తున్న 90s హీరో మన నందమూరి బాలకృష్ణ గారు. అండ్ ఈయన 1974 లో వచ్చిన తాతమ్మ కథ అనే మూవీ తిని అయితే డెబ్యూటీ హీరోగా పరిచయం అయ్యారు. ప్రజెంట్ అయితే మన టాలీవుడ్ లో ఒక ఎవర్గ్రీన్ యాక్టర్ గా మంచి కెరీర్ ని సంపాదించుకున్నారు. అండ్ ఈయన యొక్క లైఫ్ జర్నీ చూసుకుంటే 90s లో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రజెంట్ బాలకృష్ణ గారు ఏ విధంగా చేంజ్ అయ్యారు మీరైతే ఒక లుక్ అయ్యచ్చు. ప్రజెంట్ చాలా మూవీస్ లో ఫాదర్ రోల్ లో అండ్ అలానే సపోర్టింగ్ రోల్ యాక్టింగ్ చేసినప్పటికీ 90s లో కూడా ఈయన కూడా చాలా మూవీస్ వరకు హీరోగా యాక్టింగ్ చేశారు.
ఎందుకంటే ఒక టైంలో వచ్చిన అమ్మ బొమ్మ మూవీ అనేది చాలా మంది ఇప్పటికీ మర్చిపోరు, ఎందుకంటే ఆ టైంలో చాలా అంటే చాలా సెన్సేషన్ అవ్వడం జరిగింది. అండ్ ఆ మూవీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ చాలా మూవీస్ వరకు తెలుగులో హీరోగా సపోర్టింగ్ రోల్ అలానే నెగిటివ్ రోల్ యాక్టింగ్ చేయడం జరిగింది. అలా నేను దాదాపు 67 ఇయర్స్ వచ్చినప్పుడు కూడా ఇన్ యొక్క లైఫ్ టైం అనేది ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు మీరేది ఒక లుక్ అయ్యచ్చు. చాలా మంది ఒక యాక్టర్ అయితే పూర్తిగా మర్చిపోయి ఉంటారు అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రెసెంట్ అయితే చాలా మూవీస్ కి డైరెక్ట్ డిపార్ట్మెంట్ లో అండ్ అలానే ప్రొడ్యూసర్ గా వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ ఈయన కూడా ఒక టైంలో ఎంతో ఫేమస్ అయిన టాప్ మోస్ట్ యాక్టర్. అండ్ ఈయన యొక్క నేమే భాగ్యరాజ్ గారు. ఒక టైంలో 1985 వచ్చిన చిన్న వీడియో అనే మూవీ తినైతే డిప్యూటీ హీరోగా పరిచయం అయ్యారు. అండ్ ప్రెసెంట్ అయితే మూవీస్ కి పూర్తిగా గుడ్ బై చెప్పేసి కొన్ని మూవీస్ కి అయితే ఇన్నైతే ప్రొడ్యూసర్ గా వర్క్ చేస్తున్నారు. అండ్ ఈయన యొక్క లైఫ్ అనేది దెన్ అన్నావు. ఈయనకి దాదాపు 69 ఇయర్స్ వచ్చినప్పుడు కూడా ఈయన యొక్క క్రేజ్ ఎప్పటికీ తగ్గిపోదు, ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన భారతీయ మూవీలు కూడా ఏ విధంగా సెన్సేషన్ రికార్డ్ బ్రేక్ చేశారు ఆల్మోస్ట్ అందరికి తెలిసిన విషయమే. అండ్ అలానే హీరో కమల్ హాసన్ గారు 1978 వచ్చిన మరో చిత్రాన్ని మూవీ తినైతే డిప్యూటీ హీరోగా పరిచయం అవడం జరిగింది. అండ్ ఆ యొక్క మూవీ తర్వాత తెలుగు తమిళ కన్నడ మూవీస్ లో ఒక సెన్సేషన్ హీరోగా రికార్డ్ బ్రేక్ చేసి ఈయన 90s లోనే ఒక ఎవర్గ్రీన్ హీరోగా మంచి స్టార్డమ్ సంపాదించుకున్నారు. అండ్ ఈయన యొక్క లైఫ్ అనేది ప్రెసెంట్ ఇలా ఉన్నారంటే ఒక టైంలో ఏ విధంగా ఉండేవారు మీరేదో ఒక లుక్ అయ్యచ్చు. చాలా మంది ఒక హీరో అయితే ఎప్పటికీ మర్చిపోరు, ఎందుకంటే 90s లో వచ్చిన చీతాకోక చిలక మూవీ అనేది ఎంత సెన్సేషన్ అయిందో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే. అండ్ అయ్యక మూవీలో హీరోగా యాక్టింగ్ చేసిన కార్తిక్ గారు. అండ్ ప్రెసెంట్ అయితే ఈయన యొక్క కొడుకు కూడా హీరోగా ఎంట్రీ అవ్వడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే. అండ్ అలానే హీరో కార్తిక్ గారు రీసెంట్ టైంలో కొన్ని మూవీస్లో కూడా ఏదైతే నెగిటివ్ రోల్ ఎక్కువ కనపడడం జరుగుతుంది. అండ్ ఈయన కూడా దాదాపు 60 పైన ఉన్నప్పుడు కూడా ఈయన యొక్క లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు మీరైతే ఒక లుక్ అయ్యచ్చు. మలయాళంలో లెజెండరీ హీరోగా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న యాక్టర్ మమ్ముటి గారు. అండ్ హీరో మమ్ముటి గారు ప్రెసెంట్ అయితే తెలుగులో కూడా కొన్ని మూవీస్ ని అయితే డబ్ చేస్తున్నారు. హీరో మమ్ముటి గారి యొక్క లైఫ్ జర్నీ చూసుకుంటే 90s లో ఏ విధంగా ఉండేవారు అండ్ ప్రెసెంట్ 72 ఇయర్స్ వచ్చినప్పుడు కూడా ఈయన ఒక గ్లామర్ ని ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు కదా. 90s లో ఈయన యొక్క స్టంట్స్ కి చాలా మంది అయితే ఫిదా అవడం జరిగింది, ఎందుకంటే ఒక టైంలో ఎంతో ఫేమస్ అయిన టాప్ మోస్ట్ యాక్టర్ హీరో అర్జున్ గారు ఒక టైంలో చాలా మూవీస్ వరకు ఏదైతే రియల్ స్టంట్స్ అలానే రియల్ ఫైట్స్ చేస్తూ ఒక సెన్సేషన్ హీరోగా మంచి క్రియర్ ని సంపాదించుకోవడం జరిగింది. అలానే హీరో అర్జున్ గారికి దాదాపు 61 ఇయర్స్ వచ్చినప్పుడు కూడా ఈయన యొక్క లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు మీరేదో ఒక లుక్ అయ్యచ్చు. 90s లో లెజెండరీ యాక్టర్గా టాలీవుడ్ లో మంచి క్రియర్ ని సంపాదించుకున్న లెజెండరీ హీరో మురళీ మోహన్ గారు. టాలీవుడ్ లో 80s 90s లో 100కి పై మూవీస్ లో హీరోగా యాక్టింగ్ చేసి ఒక సెన్సేషన్ రికార్డ్ ను బ్రేక్ చేశారు. ప్రెజెంట్ హీరో మురళీ మోహన్ గారి యొక్క లైఫ్ జర్నీ చూసుకుంటే ఒక టైంలో ఏ విధంగా ఉన్నారో ప్రెజెంట్ 84 ఇయర్స్ తర్వాత ఏ విధంగా చేంజ్ అయిపోయారో కదా. టాలీవుడ్ ఇండస్ట్రీకి డాన్స్ ని పరిచయం చేసిన హీరో మన మెగాస్టార్ చిరంజీవి గారు. అండ్ అలానే టాలీవుడ్ లో చాలా మంది హీరోస్ హీరో మెగాస్టార్ గారి ఇన్స్పిరేషన్ తో చాలా మంది అయితే పైకి రావడం జరిగింది. అండ్ అలానే హీరో చిరంజీవి గారికి దాదాపు 68 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ఈయన స్టిల్ యాక్టింగ్ చేస్తూనే ఉంటున్నారు. ఒక టైంలో వచ్చిన ఫిదా మూవీతో కంబ్యాక్ ఇచ్చిన యాక్టర్ సాయి చంద్. చాలా మంది ఈయన చూసిన వెంటనే ఎప్పుడెక్కడో చూసాను అనిపిస్తుంది కదా. అండ్ ఈయన కూడా 90s లో చాలా మూవీస్ ఈయన అయితే చిరంజీవి గారితో కలిసి యాక్టింగ్ చేయడం జరిగింది. అలానే హీరో సాయి చంద్ గారు 1979 లో వచ్చిన మాభూమి అనే మూవీ ఈయన అయితే డెబ్యూ హీరోగా పరిచయం జరిగింది. అలానే ప్రెసెంట్ సాయి చంద్ గారు తెలుగులో చాలా మూవీస్ వరకు సపోర్టింగ్ రోల్ అలానే ఫాదర్ రోల్ యాక్టింగ్ చేస్తున్నారు. అండ్ ఈయన యొక్క లైఫ్ జర్నీ చూసుకుంటే అండ్ ఈయన 90s లో ఏ విధంగా ఉన్నారు అండ్ ప్రెసెంట్ ఈయనకి 68 సంవత్సరాల్లో కూడా అదే లుక్ ని మెయింటైన్ చేస్తున్నారు కదా. 90s లో టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరో ఒక మంచి క్రియర్ ని సంపాదించుకున్న హీరో మన విక్టర్ వెంకటరాజ్ గారు. ఈయన 1986 లో వచ్చిన కలియుగ పాండవులు అనే మూవీ ఈయన అయితే డెప్యూటీ హీరోగా పరిచయం జరిగింది. 63 ఇయర్స్ లో కూడా అదే ఫిజిక్ ని మెయింటైన్ చేస్తున్నారు కదా. ఒక టైంలో వచ్చిన జనతాగిరాజ్ మూవీలో సపోర్టింగ్ రోల్ యాక్టింగ్ చేసి తెలుగులో మంచి క్రియర్ ని సంపాదించుకున్న హీరో మోహన్ లాల్ గారు. హీరో మోహన్ లాల్ గారు 1978 లో వచ్చిన తిరునోత్తం అనే మూవీలో ఏదైతే హీరోగా యాక్టింగ్ చేసి డెప్యూటీ హీరోగా పరిచయం జరిగింది. అలానే హీరో మోహన్ లాల్ గారు రీసెంట్ టైంలో తెలుగులో చాలా మూవీస్ వరకు సపోర్టింగ్ రోల్ యాక్టింగ్ చేస్తున్నారు. అండ్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే ప్రెసెంట్ ఇలా ఉన్నారంటే 90s లో ఏ విధంగా ఉండేవారు మీరైతే ఒక లుక్ అయ్యచ్చు. చాలా మంది మన తెలుగు వాళ్ళ యొక్క యాక్టర్ అయితే పూర్తిగా మర్చిపోయి ఉంటారు అనుకుంటున్నాను. ఈయన 90s లో వచ్చిన రౌడీ బాబాయ్ అనే మూవీలో హీరోగా యాక్టింగ్ చేసిన కళ్యాణి చక్రవర్తి గారు. ఈయన 90s లో మన టాలీవుడ్ లో చాలా మూవీస్ వరకు హీరోగా యాక్టింగ్ చేశారు. ప్రెసెంట్ ఉన్న జనరేషన్ వాళ్ళు మర్చిపోయినప్పటికీ 90s లో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. అలానే 90s లో ఇంత గ్రేట్ ని సంపాదించుకున్న హీరో కళ్యాణ్ చక్రవర్తి గారి యొక్క లైఫ్ జర్నీ చూసుకుంటే ఒక టైంలో ఏ విధంగా ఉన్నారు ప్రెసెంట్ ఏ విధంగా చేంజ్ అయిపోయారు కదా. ఒక టైంలో 1990 లో వచ్చిన శివ మూవీలో నాగార్జున గారు ఏ విధంగా ఉన్నారు ప్రెసెంట్ 2024 నాటికి కూడా అదే లుక్ ని మెయింటైన్ చేస్తున్నారు కదా. అండ్ చాలా మంది అయితే ఆశ్చర్యపోతారు, ఎందుకంటే ఈయన యొక్క ఏజ్ కి ఈయనకి సంబంధం లేకుండా ఈయన యొక్క డేట్ ని ఫాలో అవ్వడం జరుగుతుంది. అలానే ఈయనకి దాదాపు 64 ఇయర్స్ వచ్చినప్పుడు కూడా ఈయన యొక్క గ్లామర్ ని ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు మీరైతే ఒక లుక్ అయ్యచ్చు. అలానే మరొక ఫేమస్ యాక్టర్ 90s లో పవర్ఫుల్ హీరోగా మంచి క్రియర్ ని సంపాదించుకున్న హీరో భానుచంద్ర గారు.
ఈయన 1982లో వచ్చిన నిరీక్షణ మూవీతో డెప్యూటీ హీరోగా పరిచయం అవడం జరిగింది. అలానే హీరో భానుచంద్ర గారు రీసెంట్ టైంలో టాలీవుడ్లో చాలా మూవీస్ వరకు సపోర్టింగ్ రోల్ యాక్టింగ్ చేసి కంబ్యాక్ అవడం జరిగింది. అండ్ ఈయన యొక్క లైఫ్ జర్నీ చూసుకుంటే అండ్ ఈయన 90స్లో ఏ విధంగా ఉన్నారు అండ్ ప్రెసెంట్ 72 ఇయర్స్లో కూడా ఈయన యొక్క ఫిజిక్ని ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు కదా. అలానే 90స్లో ఎంతో ఫేమస్ అన్న హీరో అరుణ్ పాండ్యన్ ప్రజెంట్ చాలామంది వాళ్ళు ఈ యొక్క హీరోని అయితే పూర్తిగా మర్చిపోతారు అనుకుంటున్నాను, బట్ 90స్ వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. ఎందుకంటే 90స్లో కన్నడలో ఎక్కువ శాతం చాలా మూవీస్ వరకు ఈయన అయితే హీరోగా యాక్టింగ్ చేశారు. అండ్ అలా మన తెలుగులో చాలా మూవీస్ వరకు నెగిటివ్ షోడర్లు అండ్ అలా చాలా మూవీస్లో హీరో కూడా యాక్టింగ్ చేయడం జరిగింది. హీరో అరుణ్ పాండ్యన్ గారి యొక్క లైఫ్ జర్నీ చూసుకుంటే ప్రజెంట్ 68 ఇయర్స్లో ఎలా ఉన్నారంటే ఒక టైంలో ఏ విధంగా ఉండేవారు మీరైతే ఒక లుక్ చేయొచ్చు. అలానే హీరో సుమన్ గారు ప్రజెంట్ చాలా మూవీస్ వరకు సపోర్టింగ్ రోల్ యాక్టింగ్ చేసినప్పటికీ 90స్లో బ్యాక్ టు బ్యాక్ చాలా మూవీస్ వరకు ఈయనైతే హీరోగా యాక్టింగ్ చేయడం జరిగింది. అయితే 90స్లో హీరో సుమన్ గారితో చిరంజీవి గారు, నాగార్జున గారు, అలానే వెంకటేష్ గారు పోటీ పడేవారు. అండ్ అలానే హీరో సుమన్ గారు 1982లో వచ్చిన తెలంగాణ మూవీ ఈయనైతే డెప్యూటీ హీరోగా పరిచయం జరిగింది. అండ్ అలానే ఈయన యొక్క లైఫ్ జర్నీ చూసుకుంటే 90స్లో ఎలా ఉన్నారు ప్రజెంట్ 64 ఇయర్స్లో ఈయన యొక్క లైఫ్ టైం అనేది ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు మీరైతే ఒక లుక్ చేయొచ్చు. అండ్ అలానే 90స్గా టాలీవుడ్ లెజెండర్ సూపర్ స్టార్ హీరో మోహన్ బాబు గారు ఈయన 1975లో వచ్చిన స్వర్గం అనే మూవీతో డెబ్యూటీ హీరోగా పరిచయం జరిగింది. అలానే హీరో మోహన్ బాబు గారు 90స్లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తీసి కలెక్షన్ గా మంచి క్రియర్ని సంపాదించుకున్నారు. ఈయన యొక్క లైఫ్ జర్నీ చూసుకుంటే 90స్లో మోహన్ బాబు గారు ఏ విధంగా ఉన్నారు ప్రజెంట్ 72 ఇయర్స్లో ఈయన యొక్క లైఫ్ అనేది ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు కదా. చాలామంది ఒక యాక్టర్ని ఎప్పటికీ మర్చిపోరు, ఎందుకంటే తెలుగులో చాలా సీరియల్లో యాక్టింగ్ చేసినప్పటికీ 90స్లో చాలా మూవీస్లో హీరోగా యాక్టింగ్ చేసిన యాక్టర్ నరసింహారాజు గారు. అండ్ అలానే ఈయన 1976లో వచ్చిన పునాదరాలు మూవీలు ఈయనైతే సపోర్టింగ్లో యాక్టింగ్ చేసి అలానే ఈయన 90స్లో చాలా మూవీస్లో హీరోగా యాక్టింగ్ చేసినప్పటికీ ప్రజెంట్ తెలుగులో చాలా మూవీస్ వరకు సపోర్టింగ్లో యాక్టింగ్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే హీరో నరసింహరాజు గారి యొక్క లైఫ్ జర్నీ అనేది డన్ అన్నావు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ఫుల్ హీరోగా మంచి క్రియర్ని సంపాదించుకున్న 90స్ హీరో రాజశేఖర్ గారు ఈయన 1985లో వచ్చిన వందే మాత్రం మన మూవీతో డెబ్యూటీ హీరోగా పరిచయం జరిగింది. అండ్ ఆ మూవీ తర్వాత టాలీవుడ్లో ఎక్కువ శాతం ఈయనైతే చాలా మూవీస్లో పవర్ఫుల్ రోల్ యాక్టింగ్ చేసి ఒక సెన్సేషన్ రికార్డును బ్రేక్ చేసేవారు. హీరో రాజశేఖర్ గారికి ప్రజెంట్ 62 ఇయర్స్ వచ్చినప్పుడు కూడా ఆయన స్టిల్ చాలా మూవీస్ వరకు హీరోగా యాక్టింగ్ చేస్తున్నారు.